హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం వంకాయ కొత్తిమీర కాంబినేషన్లో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. థైరాయిడ్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. వీటి యూజెస్ కూడా చెప్తాను, వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే 1/4 కిలో వంకాయల్ని తీసుకున్నాను. ఒక్కొక్క వంకాయని 4 ముక్కల కింద పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీకి గింజలు ఎక్కువ లేని వంకాయలతో చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని కారంకి సరిపడా 10 పచ్చిమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచ్కి సరిపడా అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 500 గ్రామ్స్ కొత్తిమీర, ఈ కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీ నాన్ స్టిక్ కడాయిలో వండుకుంటే అడుగంటకుండా ఉంటుంది. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టుకుని వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, వంకాయ ముక్కలు 60% వరకు కుక్ అయిపోయాయి. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అలానే ఒక చిన్న కప్తో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న కప్తో వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ ఫామ్ అవుతుంది. ఫ్రైలా కావాలి అనుకుంటే వాటర్ ఏం యాడ్ చేయకూడదు. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ అంతా కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. కొత్తిమీర పచ్చిగా ఉన్నప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేమండి. అదే అంతే ఎక్కువ క్వాంటిటీతో కర్రీ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కువ క్వాంటిటీలో కూడా తినొచ్చు. చూడండి, ఆయిల్ కూడా సెపరేట్ అయ్యింది, పచ్చివాసన అంతా కూడా పోయింది. వంకాయ ముక్కలు కూడా 100% కుక్ అయిపోయాయి. ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది, మీరు కావాలంటే ఆయిల్ తీసేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వంకాయ కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయింది. చాలా కొత్త టేస్ట్లో చాలా బాగుంటుంది. అందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ కూడా ఇది. చాలా సింపుల్గా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.